वेलकम टू ट्रेडिशनल वंटलो ईरोजु रेसीपी टेस्टीगा मामिडि पंडलतो मूडु रकाल ज्यूस चेसुकोवच्चंडि टेस्ट अयिते चाला चाला बागुंटायि बयट मनं ज्यूस तागिते एला उंटायि अंत टेस्टीगा इंट्लोने प्रिपेर चेसुकोवच्चंडि चिटिकलो चेसुकोवच्चु टेस्ट अयिते सूपर गा उंटायंडि ओकसारि ट्रई चेयंडि मरि आ प्रासेस लोकि वेल्लिपोदामु ముందుగా మ్యాంగో లస్సీ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక కప్పు దాకా తీసుకున్నాము. తర్వాత ఒక కప్పు దాకా గట్టి పెరుగు తీసుకోండి, కమ్మటి పెరుగు తీసుకోండి, అప్పుడే టేస్టీగా వస్తుంది లస్సీ అనేది. 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ వేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీ అయిన మ్యాంగో లస్సీ రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిపోయిన మ్యాంగో లస్సీని ఒక గ్లాస్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మ్యాంగో లస్సీని సర్వ్ చేసుకొని తాగితే కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మ్యాంగో మిల్క్ షేక్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఒక కప్పు వేసుకోండి. తర్వాత ఒక కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలను యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీ అయిన మ్యాంగో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో మిల్క్ షేక్ని సర్వ్ చేసుకోవడానికి గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మ్యాంగో మిల్క్ షేక్ అంతా వేసుకుంటే టేస్టీ అయిన మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. తర్వాత మ్యాంగో జ్యూస్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లో ఒక కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ వేసుకోండి. కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఒక కప్పు దాకా కూల్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీ అయిన మ్యాంగో జ్యూస్ అనేది రెడీ అయిపోతుందండి. మ్యాంగో జ్యూస్ సర్వ్ చేసుకోవడానికి గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మ్యాంగో జ్యూస్ వేసుకుంటే కనుక ఎంతో టేస్టీ అయిన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోతుందండి. ఈ 3 జ్యూసెస్ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయి మాకు చెప్పండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్ వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక న్యూ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను.